అవిశ్వాసం అంశంలో టీడీపీ డమ్మీ అవుతుందా? వైసీపీ అధినేత జగన్ విసిరిన అవిశ్వాస తీర్మానం సవాల్ను జనసేన స్వీకరించడం, ఎవరి మద్దతు అవసరం లేకుండా సింగిల్గానే తామే ఆ తీర్మానం చేస్తామంటూ కాంగ్రెస్ రెడీ కావడంతో టీడీపీ ఈ రేసులో వెనుకబడిందంటున్నారు విశ్లేషకులు. జగన్ పార్టీ అవిశ్వాసం పెడితే అవసరమైన మద్దతు తాను సమీకరిస్తానని పవన్ స్పష్టం చేశారు. ఆయన అలా చెప్పారో లేదో కాంగ్రెస్ ఎక్కడా తగ్గకుండా తామే మోదీ సంగతి తేలుస్తామని పీసీసీ చీఫ్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అవిశ్వాసం మీద వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు వాడిగా వేడిగా చేస్తున్న ప్రకటనలను పరిశీలించిన టీడీపీ అధినేత ఈ వ్యవహారంపై ఆచితూచి స్పందించారు. అవిశ్వాసం ఆఖరి అస్త్రమని, మెజారిటీ ఉన్న మోదీ సర్కార్ను ఏమీ చేయలేమని, 6 నెలలు మాట్లాడే అవకాశమే లేదని అన్నారు. సీఎం ప్రకటనతో టీడీపీ అవిశ్వాసం వైపు అడుగులు వేసేందుకు వెనుకాడుతున్నట్లు తేలిపోతుంది. బీజేపీ సర్కార్తో చివరి వరకు పొత్తు కొనసాగిస్తూనే పార్లమెంటు కేంద్రంగా పోరాటమే చేయాలని టీడీపీ భావిస్తోంది. చివరిగా ఉపయోగించాల్సిన అస్త్రాలు ఇప్పుడే వాడేయడం అనుభవం లేని వారు చేసే పని అంటూ పరోక్షంగా జగన్ పవన్లపై విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత తాను అవిశ్వాసానికి వ్యతిరేకమనే తీరులో వక్రీకరణ జరిగిపోయిందని డ్యామేజ్ కంట్రోల్కి సీఎం చర్యలు చేపట్టారు. పార్లమెంట్లో ఏ పార్టీ అవిశ్వాసం పెట్టినా టీడీపీ వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంటుంది. దాంతో ఆ పార్టీకి బీజేపీతో తెగదింపులు ముందుగానే జరిగిపోవడం ఖాయమవుతుంది. అదే కానీ జరిగితే రాష్ట్రంలో బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తారు. కేంద్ర కేబినెట్లో ఉన్న టీడీపీ మంత్రులు వైదొలగాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు బీజేపీ సర్కార్కి దూరంగా జరిగితే నిధుల పరంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్నది చంద్రబాబు ఆలోచన అంటున్నారు. ఎన్డీఏలో ఉన్నప్పుడే న్యాయం చేయని వారు పొత్తు తెగ్గొట్టుకుని పోరాడితే పట్టించుకునే పరిస్థితి ఉండదన్నది చంద్రబాబు నమ్ముతున్నారని, అందుకే తెగే వరకు లాగాలని, రాబోయే ఎన్నికల వరకు బీజేపీతో ఉంటూనే పోరాటం సాగించాలన్నది ఏపీ సీఎం బహుముఖ వ్యూహమని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఎలాంటి అడుగులు వేస్తుంది, ఎవరు ముందు ఎవరు వెనకో తేలనుంది.